పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చి కారణంగా కందుకూరు ఇరుకు సందులో తొక్కిసలాట జరిగి 8 మంది పేదవాళ్ళు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్ షాట్ల కోసం తన సభకు జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారని yellow మీడియాలో డప్పు కొట్టుకోవడం కోసం కావాలనే ఇరుకు సందులో సభలు పెట్టి 8 మంది ఉసురు తీశారు. దుర్ఘటన జరిగిన వెంటనే తగినంత మంది పోలీసులు లేనందునే తొక్కిసలాట జరిగిందని నెప్పం పోలీసుల మీదకు నెట్టేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం జగన్ కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేశారు. అప్పుడు చంద్రబాబు ఏమన్నారో తెలుసా? కోటి రూపాయలు ఏం సరిపోతాయి, 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా అని ప్రశ్నించారు. ఇప్పుడు తన పబ్లిసిటీ పిచ్చి వల్ల 8 మంది చనిపోయినందున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి కాదు 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చంద్రబాబును ట్రోల్ చేశారు నెటిజన్లు. దాంతో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతకు ముందు ప్రకటించిన పరిహారం 10 లక్షలను 15 లక్షలకు పెంచారు. మృతుల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి చెక్లు ఇచ్చొచ్చారు. చనిపోయిన 8 మంది రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేశారని, వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి తమది పేదల పార్టీ అని అర్థం చేసుకోవాలని విచిత్రమైన ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజునే గుంటూరులో చంద్రన్న కానుకలు పంచిపెట్టే కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. విచిత్రం ఏంటంటే కందుకూరులో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున 15 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన చంద్రబాబు గుంటూరులో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదు. గుంటూరులో చనిపోయిన వారు కూడా పేదలే, ముగ్గురు కూడా మహిళలే, అయినా వారి కుటుంబాల పట్ల చంద్రబాబు ఏమాత్రం సానుభూతి చూపించలేదు. అసలు ఆ కార్యక్రమం ఉయ్యూరు ఫౌండేషన్ వాళ్ళది, తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు. చివరకు మానవతా దృక్పథంతో వైసీపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తమ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు చూసి ఇంత అన్యాయం ఉంటుందా అని మృతుల కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చావులో కూడా కులాలు మతాలు రాజకీయాలు ఓట్లు లెక్కించుకునే చంద్రబాబు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.